ఈరోజు మనము ఐయుఐ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. నమస్తే అండి, ఐఎమ్ డాక్టర్ లావణ్య ఫ్రమ్ మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్. ఐయుఐ అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్. ఆ ప్రొసీజర్ ఎప్పుడు చేస్తాము, ఎందుకు చేస్తాము అనేది మనం ఇవాళ తెలుసుకుందాం. ఫస్ట్ దానికంటే ముందర న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అనేది ఎలా వస్తుందో ఆ మెకానిజం ఫస్ట్ తెలుసుకుందాం. నార్మల్గా హస్బెండ్ వీర్యకణాలు అనేది ఇక్కడ సర్వీక్స్ దగ్గర వదలబడతాయి. అవి నార్మల్గా ఇలా పైకి వెళ్ళేసి ఇక్కడ ఇది ఫెలోపియన్ ట్యూబ్ అంటాము. నార్మల్గా ఎగ్ అనేది ఇక్కడ విడుదలవుతుంది. ఆ ఎగ్ని ఈ ట్యూబ్ పిక్ చేసుకొని ఇక్కడ వచ్చిన తర్వాత ఈ హస్బెండ్ స్పెర్మ్ ఇక్కడ వరకు వెళ్ళి ఈ రెండు కలిసి ఇక్కడ ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది. ఇది వచ్చిన తర్వాత అక్కడ నుంచి మూవ్ అయ్యి మళ్ళీ ప్రెగ్నెన్సీ అనేది లోపల ఇంప్లాంట్ అవుతుంది. ఇది నార్మల్గా అండ్ న్యాచురల్గా జరిగే ప్రొసీజర్. కాకపోతే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్లో మనం ఏం చేస్తాము అని అంటే, నార్మల్గా ఎగ్ పెరగడానికి మనం ట్రీట్మెంట్ పీరియడ్ వచ్చిన రెండో రోజు నుంచి ఆడవారికి స్టార్ట్ చేసుకుంటాము. ఎగ్ పెరిగిన తర్వాత అది ఎగ్ ఎలా పెరుగుతుంది అనేది మనం ఫాలికులర్ స్టడీ ద్వారా ట్రాక్ చేసుకుంటాము. అంటే పీరియడ్ వచ్చిన 9వ రోజు కానీ, 11వ కానీ, 13వ కానీ అలా రోజు విడిచి రోజు రమ్మని చెప్తాము. ఎగ్ ఎప్పుడైతే మ్యాక్సిమం సైజ్ వస్తుందో ఆ ఎగ్ విడుదల అవ్వడానికి మనం ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్ విడుదల అయ్యే టైంకి మళ్ళీ రమ్మని చెప్తాము. ఎగ్ విడుదలైన తర్వాత మనం హస్బెండ్ని కూడా రమ్మని చెప్పి తన సీమెన్ శాంపుల్ని తీసుకుని దానికి మనం ప్రాసెస్ చేసి దానిలో ఏమైనా ఇంప్యూరిటీస్ ఉన్నా లేదా వేరే పార్టికల్స్ ఏమైనా ఉన్నా అవన్నీ క్లీన్ చేసుకొని మరీ మొటైల్గా ఉన్న స్పర్మ్స్ని మాత్రమే తీసుకొని ఇక్కడ గర్భసంచి ముఖద్వారం ఇది పాస్ అయ్యి డైరెక్ట్గా మనము గర్భసంచి లోపల ఆ స్పర్మ్స్ని అనేది వదులుతాం. దీనివల్ల ఏంటి అని అంటే, మనము ఇక్కడ ఈ దారిని, గర్భసంచి దారి ఏదైతే ఉందో దాన్ని బైపాస్ చేసుకొని డైరెక్ట్గా గర్భసంచిలో వదులుతాం కాబట్టి, సో దట్ ఈ డిస్టెన్స్ని తగ్గిస్తాం. అంటే ఇక్కడ నుంచి అది ఇంతవరకు దూరం వెళ్ళి ఎగ్తో మీట్ అయితే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో ఎలాంటి వాళ్ళకి మనం ఐయుఐ ప్రొసీజర్ చేస్తాము అని అంటే, నార్మల్గా మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ, హస్బెండ్ కణాల ప్రాబ్లమ్స్ కానీ, హస్బెండ్ మోటిలిటీ, మోటి స్పర్మ్స్ ముందుకెళ్లే తత్వం సరిగా లేకపోయినా కానీ, వాటి కౌంట్ తక్కువ ఉన్నా కానీ, వాటి మార్ఫాలజీ తక్కువ ఉన్నా కానీ మనం ఫస్ట్ ఐయుఐ సజెస్ట్ చేస్తాము. లేదు అంటే ఇంకొకటి అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ, భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఏమీ ప్రొటెక్షన్ లేకుండా 1 ఇయర్ న్యాచురల్ ఇంటర్ కోర్స్ చేసినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు, ఇంకా వేరే రీజన్స్ ఏమీ కనిపించట్లేదు అన్నా కూడా దెన్ వీ క్యాన్ సజెస్ట్ ఐయుఐ. ఇంకొకటి ఏంటి అని అంటే ఫ్యాక్టర్స్, మల్టిపుల్ సైకిల్స్ ఆఫ్ ఓవ్యులేషన్ ఇండక్షన్. అంటే ఓన్లీ మెడికల్ మేనేజ్మెంట్ లాగా ట్రై చేసి అప్పటికీ కూడా మ్యాక్సిమం 4 to 5 సైకిల్స్ కానీ అలా ట్రై చేసినా కూడా ఇంకా ప్రెగ్నెన్సీ అందట్లేదు అని అంటే దెన్ వీ క్యాన్ సజెస్ట్ ఐయుఐ. ఇంకొకటి సర్వైకల్ ఫ్యాక్టర్స్, నార్మల్గా ఇక్కడ స్పర్మ్స్ అనేది సర్విక్స్ దారిని ఇందులో నుంచి పైకి వచ్చి ఇక్కడ అనేది ఇందులోంచి పాస్ అవి మళ్ళీ ట్యూబ్లో ఎగ్గుతోటి కలవాల్సి ఉంటుంది కదా. సో మధ్యలో ఇక్కడ సర్వైకల్ ఫ్యాక్టర్స్ అంటే ఇందులో ఏమన్నా దారిలో అడ్డు ఉన్నా కూడా స్పర్మ్స్ అనేది పైకి వెళ్ళకుండా ఇక్కడే ఆగిపోతాయి. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ ఏదైనా ఉన్నా కూడా మనం డైరెక్ట్గా ఐయుఐ చేసుకుంటే బెనిఫిట్ ఉంటుంది. బికాస్ మనం ఈ దారిని బైపాస్ చేసుకొని ఇక్కడ వదులుతాం కాబట్టి సక్సెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకా అదర్ ఫ్యాక్టర్స్ వచ్చేసి ఓవ్యులేటరీ ఫ్యాక్టర్స్, లైక్ పీసీఓడి ఉన్న వాళ్ళలో నార్మల్గా న్యాచురల్గా ట్రై చేసిన ఎగ్ అనేది కరెక్ట్ టైంకి పెరగకపోవడం వల్ల మనము ఓవ్యులేషన్ ఎప్పుడు అవుతుంది అనేది కరెక్ట్గా ఐడియా ఉండదు. అలాంటి వాళ్ళకి మనం ఓవ్యులేషన్ ఇండక్షన్ స్టార్ట్ చేసుకొని కరెక్ట్గా ఎగ్ విడుదలయ్యే టైంకి ఇలాంటి ప్రాసెస్ చేసుకుంటే కొంచెం సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాంట్రాఇండికేషన్స్ ఫర్ ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ ఏంటి అని అంటే, నార్మల్గా ఐయుఐ చేయాలి అని అంటే ఎలాగో మనం స్పర్మ్స్ ఇందులో క్యావిటీలో వదులుతున్నాం కాబట్టి ట్యూబ్స్ అనేది కంపల్సరీ పేటెంట్గా ఉండాలి. ఒకవేళ సపోజ్ ట్యూబ్స్ ఓపెన్గా లేని వాళ్ళకి మనం ఐయుఐ చేయకూడదు. బికాస్ ఎందుకనంటే ఎగ్ అనేది పాస్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాతనే స్పర్మ్ తోటి కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది. అండ్ దాట్ మళ్ళీ ఇక్కడ ఉన్న ఆ ఎగ్ అనేది మళ్ళీ ఈ ట్యూబ్లో నుంచి మూవ్ అయ్యి గర్భసంచిలో వచ్చి అతుక్కోవాల్సి ఉంటుంది. సో ట్యూబ్స్ బ్లాక్ ఉన్న వాళ్ళకి ఇది చేస్తే ఐయుఐ అనేది సక్సెస్ రాదు. ఇంకొకటి, కొంతమందికి సర్వైకల్ యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఉన్న, అంటే సర్వైకల్ దారి గర్భసంచి ముఖద్వారం దగ్గర ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఏదన్నా బ్లాక్స్ అలాంటివి ఉన్నా కూడా మనకి యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఐయుఐ అనేది కాంట్రాఇండికేషన్. ఐయుఐ తోటి నార్మల్గా సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది అని అంటే ఒక 25 to 30% సక్సెస్ రేట్ ఉంటుంది. సో దట్ మనం మ్యాక్సిమం ఎన్ని సైకిల్స్ చేసుకోవచ్చు ఐయుఐ అంటే, యాక్చువల్లీ 3 to 4 సైకిల్స్ వరకు వీ కెన్ గో. అప్పటికి కూడా సక్సెస్ ఇంకా రావట్లేదు అని అంటే నెక్స్ట్ స్టెప్కి స్టెప్ అప్ అవ్వచ్చు.